చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్న పెడన శాసనసభ్యులు కృష్ణప్రసాద్. 2024 సార్వత్రిక ఎన్నికల రణరంగంలో ప్రజలకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో హామీలు అమల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి చిత్తశుద్ధితో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నారని పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధీకరణ, స్కిల్ డెవలప్మెంట్, మెగా డిఎస్సి, పెన్షన్ 4000కు పెంచడం వంటి ఫైల్స్పై తొలి సంతకం చేశారని అన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు కూనపరెడ్డి వీరబాబు, బొర్ర కాశీ, ఇల్లూరి లీలాకృష్ణ, రేవు గోపాలకృష్ణ, రేవు శ్రీనివాస్, జొన్నలగడ్డ కొండ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా 1 మెగా డిఎస్సి 16,300 పోస్టులు మెగా డిఎస్సి రిలీజ్ చేయటం, 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో రైతుల్ని కాపాడే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం, 3 పేదలకి 3000 పెన్షన్ని 4000 చేయటం, 4 అన్నా క్యాంటీన్ని మళ్ళీ మొదలు పెడతాం, 5 స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే నైపుణ్యం ఉండే విద్యార్థులు వాళ్ళ స్కిల్ని వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు తెచ్చడం కానివ్వండి, అన్ని విధాలుగా కూడా అనుకున్నారు అనుకున్నట్లుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నాడో అటన్నిటి మీద తొలి సంతకం చేయడం జరిగింది. ముందు కూడా ఏ హామీలు ఇస్తే ఏ హామీలు ఇచ్చాడో తప్పనిసరిగా అన్ని హామీలు తీర్చడం జరిగింది. ఇబ్బంది లేదు. మన నియోజకవర్గంలో కూడా కాగిత కృష్ణప్రసాద్ గారి మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుస్తారు, తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చెందుతుంది. మంచినీళ్ళు కానివ్వండి, ఇంకా రోడ్లు కానివ్వండి, వంతెనలు కానివ్వండి, అన్ని విధాలుగా కూడా ఎక్కడికక్కడ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అన్ని ఏరియాలో పర్యటించి తాగునీరు, మురికాలవలు అన్నీ కూడా పాడైపోయి ఉండే అన్నింటిని కూడా మొత్తం అంతా తవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఈ ముఖ్యమంత్రి గారు అండదండలతో అదేవిధంగా కేంద్రం సపోర్ట్తో మన రాజధాని అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, నిరుద్యోగులందరూ ఉద్యోగాలు కానివ్వండి, మొత్తం అన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇతర ఆశయాలు కూడా నెరవేరుతాయని ఎటువంటి డౌట్ చెందక్కర్లేదు. ఇదే ఉదాహరణ ఈ 5 కార్యక్రమాలు మెయిన్ కార్యక్రమాలు చెప్పినవన్నీ కూడా వెంటనే అమల్లోకి తీసుకురావడం ఈరోజు చాలా ఆనందంగా ఉందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటాం. ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం తక్షణం అమలు తీసుకురావడంలో కానీ అట్లాగే పోలవరం కానీ అమరావతి కానీ ఇవన్నీ కూడా కార్యాలయంలో తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమం అనేది ఏంటనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్యమైన మీరు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్త అందరూ కూడా కృషి చేయడం జరిగింది. వారందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఒకటే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చూపించాలంటే ఒక తెలుగుదేశం పార్టీ అది కూడా చంద్రబాబు నాయకత్వంలోనే ఉంటుంది. అట్లాగే రేపు ఏది జరగాలని కూడా నియోజకవర్గంలో మన కార్యకర్త నాయకత్వంలో సీసీ రోడ్లు కానీ ముఖ్యంగా మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ అట్లాగే మరి మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ కూడా చేస్తాదని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు మీ వద్ద సెలవు తీసుకుంటాం. 6,347 టీచర్ పోస్టులు అంటే మెగా డిఎస్సి అంటే ఇది ఒక చరిత్ర. ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీగా టీచర్ల పోస్టులు తీసినటువంటి ప్రభుత్వం ఏదీ లేదు. అది మా ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం. అది ఎన్డీఏ కూటమిలో ఇంత విజయాన్ని మరి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడం అంటే ఇది ఒక చరిత్రలో
ఫోర్ నాట్స్ రాతో రాసుకున్నటువంటి విషయం అని చెప్పుకోవడానికి అందరికి తెలియజేస్తున్నాను. మరి అన్నా క్యాంటీన్ అంటే పేదవాడికి అన్నం పెట్టాలని ఉద్దేశంతో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేస్తే అధికారంలోకి రాగానే వెంటనే మొట్టమొదటి సంతకం అన్నా క్యాంటీన్ తెరుస్తానన్న మాట నిలబెట్టుకున్నటువంటి ఎన్డీఏ కూటమికి కూడా మా బడుగు బలహీన వర్గాల నుంచి మనకు అభినందన తెలియజేస్తున్నారు. అలాగే పెన్షన్ అనేది 3,000 రూపాయలని 4,000 చేయటం అది సంతకం పెట్టడం కాదు. మరి బీసీలకి 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ వాడికి ఎలాంటి కండిషన్ లేకుండా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న హామీ ఏదైతే ఉందో ఆ హామీని ఈ రోజున నెరవేర్చుకున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మరి మోడీ గారికి కూడా బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ సౌకర్యం కూడా కల్పించే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. మరి ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మంచి నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2,000 రూపాయల పెన్షన్ ఒక్కసారిగా పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో మరి ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చాలి, పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా లాభం చేకూరాలన్న లక్ష్యంతో రెండు వేలు చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 3,000 చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తూ కేవలం 250 రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పి 3,000 చేసి ఈ 5 సంవత్సరాల ప్రజలందరినీ కూడా గతంలో మోసం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తగ్గట్టుగా ఒక్కసారిగా 4,000 పెంచడం జరిగింది. ఆ పెంచడం కూడా ఏదో జూలై నెలలో కాకుండా ఏప్రిల్ నుంచి పెంచడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అది కూడా వచ్చే నెలలో ఏదైతే పెన్షన్ పెంచారో ఆ అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం కలిపి 4,000 ప్లస్ 3,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చే విధంగా మరి ఆయన సంతకం చేశారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇదంతా కూడా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కార్యక్రమాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి గతంలో